నా ఫ్రెండ్స్ కొందరు రోజుకి 8 సార్లు 10 సార్లు సెక్స్లో పాల్గొంటున్నామని చెబుతారు. నేను 1-2 సార్లు కంటే సెక్స్లో పాల్గొనలేదు. వాళ్ళు చెప్పేవి ఉబ్బుసు కబుర్లా, నిజం కబుర్లా? ఒకవేళ నిజమైతే నేను కూడా రోజుకి 8 నుండి 10 సార్లు సెక్స్లో పాల్గొనాలంటే ఏం చేయాలి? కొంతమంది నిజంగానే పాల్గొంటారండి. 8 సార్లు 10 సార్లు 15 సార్లు పాల్గొంటారు. వాళ్ళు 1 హెల్త్ చాలా బాగుంటుంది, 2 మైండ్ చాలా వైబ్రెంట్గా ఉంటుంది, సెక్స్ కాల తహత ఉంటుంది, సెక్స్లో చాలా ఆనందం పొందుతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఏ స్త్రీతో పాల్గొంటారో ఆ స్త్రీ ఎళ్ళ చాలా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అవ్వడం ఆకర్షణ. సెక్స్ విషయంలో కావాల్సిందంటే అట్రాక్షన్, నాకు కావాలి అమ్మాయితో నాకు పొందు కావాలని మనసు తహతహలాడాలన్నమాట. కొంతమంది వెళ్ళిపోతారు, ఫీల్ అవుతారు, వాళ్ళు మళ్ళీ అగ్లీగా ఉంటూ ఉండదు. కానీ ఆ మనిషి నిజంగా వాళ్ళు కూడా సమానంగా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా అవుతారు. అంచేత నేను పాల్గొని వాళ్ళు ప్రేమించి పెళ్లి చేస్తున్నాను అనుకోండి, అబ్బాయి చాలా అట్రాక్షన్ ఉందనుకోండి, పాల్గొంటారు. ఎందుకు పాల్గొరు? 5 సార్లు 6 సార్లు 7 సార్లు పాల్గొంటారు, 10 సార్లు పాల్గొన్నారు లేకుండా పోవాలి. కావలసిన మనసు వాళ్ళ మీద పూర్తిగా సెక్స్ పరంగా అట్రాక్షన్ ఉండాలి. ప్రేమించడం వేరు, సెక్స్ పరంగా స్పందించడం వేరు. ప్రేమించిన మాత్రం ఎవరు ప్రేమించిన సెక్స్ పరంగా అట్రాక్షన్ ఉండదు. ప్రేమ ఉంటుంది, వాళ్ళ మీద చాలా కన్సర్న్ ఉంటుంది, అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ప్రేమ వేరు, సెక్స్ పరంగా కోరిక కలగడం వేరు. సెక్స్ పరంగా కోరిక కలగాలంటే మాత్రం ఆ మనిషి మీద సెక్స్ పరమైన స్పందనలే కలగాలి. సెక్స్ పరమైన స్పందనలు కలుగుతుంటే మాత్రం ఖచ్చితంగా 10 సార్లు 12 సార్లు పాల్గొని ఉండాలి. అలా వాళ్ళ స్నేహితులు చెప్పారండి. కొంతమంది డాక్టర్లు చెబితే చెప్పచ్చు, కానీ చెప్తే చెప్పాడు కూడా ఉంటారు, డాక్టర్లు చెప్పి ఉంటారు, నిజంగా చేసి ఉంటారు. మెడికల్ హిస్టరీలో ఒక వ్యక్తి 20 సార్లు పడుకున్నాడు, రోజు మొత్తం 20 సార్లు పడుకునే మెడికల్ హిస్టరీలో ఉన్నాయి. 10 సార్లు 12 సార్లు మన దగ్గర ఉన్నారు. మన సమాజంలో చాలామంది 10-12 సార్లు పాల్గొనే వాళ్ళు ఉన్నారు, చాలామంది అన్నారు. అదే తక్కువేం కాదు. అయితే వాళ్ళ హెల్త్ బాగుండాలి, రెండోది వాళ్ళు సెక్స్ పరంగా వైబ్రెంట్గా ఉంటారు. వాళ్ళు వాళ్ళకి ఆ రెండు పక్క అమ్మాయి కూడా మనసుని కవ్వించేది, అమ్మాయి కూడా యాక్టివ్గా ఉండాలి. అమ్మాయి కూడా ఆ రంగానే యాక్టివ్గా ఉంటే తప్పకుండా పాల్గొనగలరు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.